ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఈ సినిమాని చాలా డీప్గా ప్రస్థానం కన్నా డీప్గా ప్రేమిస్తూ సోషల్ మీడియాలోనూ థియేటర్ల ముందు ఆల్రెడీ రెండో రోజుకే రెండుసార్లు కూడా చూస్తూ సినిమా గురించి ఘోషిస్తూ ప్రేమిస్తున్న రిపబ్లిక్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు షోకు వచ్చిన అన్నగారికి అక్కగారికి అండ్ రోహిణ్ గారికి చాలా థ్యాంక్స్ యాక్చువల్గా ఇమ్మీడియట్గా మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు సినిమా గురించి కొంచెం టైం పడుతుంది సింకింగ్ అవడానికి ఇట్ ఈస్ సపోజ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్ ఆ ఎమోషన్ యొక్క బరువు ఉన్నప్పుడే ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ గురించి మనం ఆలోచిస్తాం సో దట్స్ ద రీజన్ వై దిస్ ఫిల్మ్ ఈస్ డిజైన్ టు బీ లైక్ దిస్ సో ఐ ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ ఎవ్రీ ట్వీట్ ఎవ్రీ కమెంట్ ఫ్రమ్ ద వ్యూయర్స్ దట్ ద లవింగ్ ద ఫిల్మ్ ఈజ్ బియాండ్ ద ఇంటలెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ ద ఇంటెలెక్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ సో ఐ ఐ ఐ ఐ డీప్లీ హ్యాపీ అండ్ చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంటారు ప్రస్థానం లాంటి సినిమా ప్రస్థానం కన్నా మంచి సినిమా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అది మీ కళ్ళ ముందు ఉంది నా కళ్ళకు కనిపిస్తుంది అందరూ దీన్ని ఇది ప్రస్థానం జర్నీలోనే దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ప్రస్థానం కూడా డైరెక్ట్గా పబ్లిక్ టాక్తోనే అది అంత కల్ట్ అయింది సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ ఇట్ లైక్ రేవంత్ టు సేఫ్ యూ వర్డ్ సినిమా ప్రతినిధులకు ముఖ్యంగా దేవ్ కట్ట నాకు మంచి మిత్రుడు ప్రస్థానం సినిమా నేను యుఎస్ పర్యటనకు పోయినప్పుడు అక్కడ చూసిన అక్కడ ఉండే ఆడియన్స్ మధ్యలో కూర్చొని సమకాలీన రాజకీయాల మీద నిశ్చితమైన పరిశీలనతో దేవకట్ట వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ప్రేక్షకు ముందుకు వస్తాడు నేను అలాంటి సినిమాని అనుకున్నా కానీ అంతకంటే చాలా బాధ్యతాయుతంగా ఈ ప్రజాస్వామ్యం పది తరాలు ఉండాలి భవిష్యత్ తరాలకు ఒక సమర్థవంతమైన నీతివంతమైన పరిపాలన అందించాలంటే ప్రజాప్రతినిధుల వ్యవస్థ న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ ఎవరి బాధ్యతలను వాళ్ళ సమపాలలో బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం ఉంటుందని డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసుకొని ఆ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా నిజంగా ఈరోజే మనకు ప్రజాస్వామ్యం వస్తే ఎలాంటి వ్యవస్థను కోరుకుంటున్నామో సంపూర్ణంగా చర్చించి విశ్లేషించి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకో వంద సంవత్సరాలు ఒక పది తరాలు అద్భుతమైన పరిపాలనను ప్రశాంతమైన జీవితము కలుషితం లేని వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుందో దేవ్ కట్ట రిపబ్లిక్ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసిండ్రు చాలా వరకు చాలా సినిమాలు చూసినప్పుడు శుభం కార్డు పడే సమయానికి సినిమా అంత సుఖాంతంగా ముగుస్తుంది అంటే ప్రేక్షకుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ తోటి లేకపోతే ఒక సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా బయటకు వస్తాం కానీ ప్రజాప్రతినిధులమైన నేనైనా సీతక్కైనా పట్టాభి గారు మీకు తెలుసు న్యాయకోవిధుడు వారికి వారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది అడ్వకేట్గా మేమందరం వంద ప్రశ్నలతో ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఆలోచనలతో బయటకు వచ్చినాం జరిగిన దానికంటే చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం మెచ్యూర్ లెవెల్స్కి రావాలనుకున్నప్పుడు చేస్తున్న పనులలో ఉన్న లోపాలను గుర్తించి సవరించుకుంటూ ఇంకా మంచి పాలన అందించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలనేది దీంట్లో సమస్య ఒక ప్రాంతానికి ఒక అంశానికి సంబంధించినగా చూపించండు కానీ ప్రశ్నలు అన్ని అంశాలకు అన్ని వ్యవస్థలకు సంస్థలకు వ్యక్తులకు సంబంధించిన విషయాలను చాలా లోతుగా ఆలోచన చేసి ఆలోచింపజేసే విధంగా దేవుకట్ట సినిమాని నిర్ నిర్మించాడు నిర్మాతలకు లాభమో నష్టమో నాకు తెలియదు నేను ఆ కోణంలో చూడలే డెఫినెట్గా ప్రజలకు మాత్రం ఉపయోగం నిజంగా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఆలోచన చేయడానికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుందో లేదో కానీ ఏ ఉద్దేశంతో దేవకట్ట ఈ సినిమా తీసిండో తప్పకుండా కొద్దిమందిలో ఆయన ఆలోచన రేకింత ఇచ్చి మార్పు తీసుకొస్తానని నేను భావిస్తున్నాను దేవకట్టకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా చాలా రోజుల నుంచి ఒక మంచి మూవీ తీయని దేవుకి నేను చెప్తా ఉంటే నిజంగా ఒక మంచి సినిమా తీసాడు ఇది ముఖ్యంగా యువత చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం మాకేమిచ్చిందని అనుకునే వాళ్ళకంటే అనేవాళ్ళకంటే మనం ఏం చేసినామని లేదంటే మేము ఇక్కడ ఇమడలేకపోతున్నాం ఇతర దేశాలల్ల మేము ఏదో అభివృద్ధి సాధిస్తామని విదేశాలకు మన మేధా సంపత్తిని అక్కడికి వెళ్ళి స్థిరపడుతున్న వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా స్ఫూర్తి పొంది తప్పకుండా మన మన ఊరికి మన ప్రాంతానికి మన దేశానికి ఏమైనా చేయడానికి వాళ్ళలో ఒక ఆలోచనను కలిగిస్తుందని భావిస్తున్నాను మరొకసారి దేవుకట్టకి నా అభినందనలు ధన్యవాదాలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ హీరో సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ద కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఇక్కడ వ్యక్తులు పార్టీల కంటే కూడా మొత్తం వ్యవస్థకు సంబంధించిన చర్చ ఇది నేను అందుకే చెప్పిన పార్టీలో వ్యక్తులో దీనికి సంబంధించింది కాదు మొత్తం వ్యవస్థ తిరిగి ఆలోచన చేయాలి అంటే ఈరోజే నిజంగా మన దేశానికి స్వతంత్రం వస్తే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తూ డెబ్బై ఐదవ సంవత్సరాన్ని మనం జరుపుకోవాలనుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు మనకు స్వతంత్రం వస్తే మనం ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాము ఎలాంటి సమాజాన్ని నిర్మించుకుంటే ఆ రోజు ఆ రాజ్యాంగం రాసుకున్నప్పుడు వాళ్ళ గత అనుభవాలు భవిష్యత్తు పట్ల వాళ్ళ దృష్టిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరాల మేరకు రాజ్యాంగ సవరణలు కూడా చాలా సందర్భాలలో చేసుకున్నాం ఇక్కడ జరిగిన దాంట్లో నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఓటు హక్కిచ్చిర్రు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పార్లమెంటుకు పోటీ చేయడానికి రాసుకున్నాం ఆ తర్వాత కొంతకాలానికి రాజీవ్ గాంధీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో యువతకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలి యువత ఆలోచనలో పరిపక్వత సాధించిండ్రు కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేశాను ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు వేస్తున్నారు ఆ రాజ్యాంగ సవరణ ఎవరు తీసుకొచ్చిన్రో వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేసి ఓటు హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన్రో చాలామందికి గుర్తుండకపోయి ఉండొచ్చు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండొచ్చు కానీ ఆ సవరణ ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వేయగలిగినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఒక పట్టభద్రుడు ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఐఎఫ్ఎస్ఓ ఐఆర్ఎస్ లాంటి అత్యంత కీలకమైన అధికారులుగా ఎన్నికై ఒక జిల్లాకు కలెక్టర్గా ఒక జిల్లాకి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించుతున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు ఒక నియోజకవర్గ ప్రతినిధి కావడానికి అతని మెచ్యూరిటీ లెవెల్స్ లేవలసిన ఆలోచన విధానంలో పరిపక్వత సాధించి ఉండొచ్చు కదా కాబట్టి ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు నిండినోళ్లకు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నవయువకులను ప్రజా జీవితంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది ఇట్లాంటి అంశాలను కూడా రేపు భవిష్యత్తులో చర్చించుకొని మనం సవరించుకొని ముందుకెళ్తే ఇంకా యువతను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయవచ్చు గ్రామీణ వ్యవస్థ మీద పట్టు సాధించే గ్రామీణ వ్యవస్థలో ఉన్న కీలకమైన అంశాలు అంటే ఆర్థిక వెనుకబాటుతనమే కాదు సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా చాలామంది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది సామాజిక తలంలో ఎన్నో లోపాలు ఉన్నాయి విద్య లేకపోయి ఉండవచ్చు వైద్యం లేకపోయి ఉండొచ్చు ఉద్యోగ అవకాశాలు లేకపోయి ఉండొచ్చు సమాజం పట్ల అవగాహన కూడా సంపూర్ణ స్థాయిలో కలిగి ఉండకపోయి ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మనమందరం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సినిమాని సినిమా కోణంలో కాకుండా లేకపోతే హీరో బాగా నటించిందా లేకపోతే హీరోయిన్ బాగా నటించిందా అన్న చర్చ కంటే కొంచెం పై స్థాయిలో మనం చర్చ చేసుకుంటే బాగుంటుంది మొత్తాన్ని జగపత్ బాబు గారు మాత్రం అద్భుతంగా తన పాత్రను పోషించండు జగపత్ బాబు గారికి నా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇలాంటి మూవీలకి ఇట్లా రావడం నేను ఇదే ఫస్ట్ టైము నా సోదరిమణి పాప్ సింగర్ స్మిత గారు నన్ను ఇకి రావాలని ఆహ్వానించినప్పుడు నాకు కొద్దిగా భయం అనిపించింది కానీ ఈ సినిమా చూసిన తర్వాత గుండెలు బరువెక్కినాయి మైండ్ కూడా చాలా హీట్ ఎక్కినట్టు అనిపిస్తుంది అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తు అంటే ఒక చరిత్ర గుర్తుకొస్తుంది ఈరోజు దేశం కోసం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా గాంధీ గారు ముందుండి జాతీయోద్యమం నడిపి నడిపి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఫలాలన్నీ కూడా ప్రజలు స్వేచ్ఛగా అనుభవించే క్రమంలో మరి గాంధీని ఒక గాడ్సే రూపంలో ఎట్లా చంపేస్తే అసలు ఎట్లా చంపినరో ఈరోజు ఆ తల్లేరు అనేటువంటి సరస్సు కోసం స్వచ్ఛత కోసం చాలా ఏళ్ళు పోరాటం చేసి చేసి ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి రూపంలో వచ్చి విముక్తి కలిగిస్తే మరి అక్కడ ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ కావచ్చు లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు అలవాటు పడ్డటువంటి వ్యక్తులు కావచ్చు అదే దారిలో మళ్ళీ డైవర్ట్ చేసి ఏ రకంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులను చంపేస్తున్నారు ఇప్పటికి కూడా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి చాలామంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కూడా చంపబడ్డారు ఇది నాకు అట్లా అనిపించింది అరే వాళ్ళ కోసమే పాటుపడ్డాడు అయినా కూడా ఆ వెనుక ఉన్నటువంటి దురాశ పరులు తమకున్నటువంటి అధికారాన్ని లేదా అదన్నీ కూడా అంగులను అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేసి మళ్ళీ తమ యొక్క తప్పుడు పనులను చేయించుకోగలుగుతున్నారు అనేది అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలి ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో రాజకీయంగా ఉండేటువంటి వ్యవస్థలో మార్పు అనేది కంపల్సరీ రావాలి సేమ్ టైంలో కింది స్థాయి వరకు కూడా ప్రజలు ఆలోచించాలి ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా యాక్టివ్ ఉండి వ్యవస్థ అంటే వ్యవస్థ వేరే కాదు మనతోటే అని ఎవరికి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వాళ్ళు కనుక మార్పు కోరుకుంటే తప్పకుండా మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆశయంతో ఆశతో ఉన్నాము ఈ సినిమా అందరూ కూడా చూడాలి సమాజం బాగుపడాలి మనలో ఉన్నటువంటి ఏదైనా అన్య ఉంటే ఈ సినిమా చూసైనా కూడా తొలగిపోతాయని నేను భావిస్తూ ఉన్నా ప్రజలు బాగా చూడాలి అధికారం అంటే మాలాంటి వ్యక్తులు కూడా అధికార పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చూసి మార్పును కోరుకోవాల్సినటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి బాధ్యత ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇది కూడా సీతక్క చెప్పినట్టు ఫస్ట్ టైం నేను ఇట్లాంటి ఫంక్షన్కి రావడం లాస్ట్ సినిమా నేను చూసింది భారతీయుడు సో స్మిత గారు పిలిచినప్పుడు నేనెందుకు ఈ థియేటర్కి ఈ సినిమాలకు నేనెందుకు అని చెప్పని తటపటాయిస్తూ వచ్చాను కానీ సినిమా చూసిన తర్వాత సీతక్క గారు చెప్పినట్టు నాకు కూడా ఒక ఎమోషనల్ ఫీలింగు ఒక హెవీ ఫీలింగ్ ఇన్ ద హార్ట్ మనం ఇంకొకటి నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను పెరిగిన వాతావరణం మా పక్క ఇంట్లో మాది నాన్నగారు సిపిఐ పార్టీ మా పక్క ఇంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు సో పుచ్చలపల్లి సుందరయ్య గారు వాయులాల్ గోపాలకృష్ణయ్య గారు వచ్చేవాళ్ళు దెన్ మహాకవి శ్రీశ్రీ గారు వచ్చేవాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళందరూ వాతావరణంలో ఎదిగిన తర్వాత ఈ సమాజం అనేది ఎట్ట నడుస్తున్నది అధికారిక వ్యవస్థ ఎట్ట నడుస్తున్నది న్యాయ వ్యవస్థ ఎట్ట నడుస్తున్నది రాను రాను మనం చూస్తున్న పరిస్థితులు మేము హైకోర్టులోనే కాదు ప్రజల్లో చూస్తున్నాం రాజకీయంగా చూస్తున్నాం క్లయింట్లుగా చూస్తున్నాం లేదా మామూలు ఒక సమాజంలో వ్యక్తిగా చూస్తున్నాం సో కొన్నిసార్లు ఏమవుతున్నదంటే ఇంకోటి కూడా చెప్తాను నేను మన నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డిఏలో కానీ అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ పోతాను ఐ ఐ డిస్కస్ విత్ ఆల్ ది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అక్రాస్ ద కంట్రీ సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఈస్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఆర్ హౌ డు యూ సపరేట్ బిట్వీన్ క్రైమ్ అండ్ లా ఈ పిక్చర్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు నిజంగా వారిని గౌరవించాల్సిన వాళ్ళని అభినందించాల్సిన పరిస్థితి అది ఎందుకంటే చాలా చక్కగా ఒక ఫిలసాఫికల్గా ఒక సోషల్ జస్టిస్ థీమ్లో తీశారు ఐ థింక్ ఈరోజు హీరో సూర్యతేజ గారికి ఉన్న భావం సమాజంలో సాయి తేజ సాయితే తేజ గారికి ఉన్న భావం సమాజంలో ప్రతి ఒక్క యువకుడు ఆరు యువతికి ఉంది జరుగుతున్న అన్యాయం గురించి ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని ఎట్ట మనం దీన్ని రూపు మార్చాలి అని చెప్పని ఉంది కానీ అందరూ రేవంత్ రెడ్డి గారులు కాదు అందరూ సీతక్కలు కాదు చేయడానికి ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే అప్పట్లో నా క్లాస్మేట్ అయిన ఇంద్రారెడ్డి గుర్తుకొస్తుంటారు సో అటువంటి చాలా తక్కువ అంటే తెగిచ్చి ఒక సామాజిక విలువల కోసం సమాజం కోసం దేనికన్నా కూడా లెక్క చేయకుండా పోరాడే వ్యవస్థ మనకు యువకుల్లో కావాలి ఈ సినిమా నిజంగా నాకు ఈ వయసులో కూడా నన్ను ఉత్తేజపరిచిందని చెప్తాను నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకాలం ఇలాంటి సినిమా ఉంటుందని అనుకోలేదు చాలా బాగుంది దీనివల్ల ప్రజల్లో యువతలో మంచి భావన వచ్చి సమాజం మేలు కోసం ఈ సినిమాల్లో ఇంకోటి కూడా నేను చూసింది ఏంటంటే మంచి సందేశం ఓట్లకు అమ్ముడిపోయి ఓట్లు ఇవ్వద్దు మీరు అంతకంటే మీ జీవితాన్ని మీరు ఓట్లకు అమ్ముకుంటున్నారని మొదట్లోనే చాలా చక్కగా చూపించారు అది ప్రతక్క సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి చెప్తూ వస్తున్నారు ఓట్లకు అమ్ముడుపోవద్దు మీరు ఒక మనిషిని గౌరవించి అది పార్టీ కాకపోయినా కూడా క్యాండిడేట్ని గౌరవించి ఓట్లు వేయండి అని చెప్పని చాలా చక్కగా ఈ పిక్చర్లో చూశాను నేను ఎనీహౌ ఇట్లాంటి పిక్చర్ తీయడం అనేది చాలా ధైర్యంతో తీశారు ఎందుకంటే మనం పోలికలు చూసుకుంటే చాలా రాజకీయ పార్టీలు రాజకీయ వ్యక్తులు కనిపిస్తున్నారు దీంట్లో మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ పిక్చర్ తీసిన వ్యక్తి చాలా ధైర్యంతో చాలా సామాజిక సు ఒక మంచి సామాజిక స్పృహతో తీశారు కాబట్టి ఈ సినిమా అనేది సమాజంలో మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ సినిమా ఈ సినిమా ద్వారా ప్రజల్లో కొంచానికి కొంచెం ఉన్న మార్పు వస్తుందని ఆశిస్తున్నాను నేను సో ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు